నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నరసయ్య అమ్మా. ఆ చెప్పండి, మీ పేరే? మా బిడ్డ గురించి మాట్లాడుతున్నాము. ఆ చెప్పండి, మీ పాప మీ బిడ్డ గురించి చెప్పండి. పాప బాబా ఎవరో ఒకరు చెప్పండి. హలో. ఆ చెప్పండి, మీ పేరు? ఉమాదేవి. ఉమాదేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? బంజారాహిల్స్. బంజారాహిల్స్. మీ గురించి తెలుసుకోవాలా? ఆ పాప గురించి తెలియజేద్దామని అనుకుంటున్నాం. ఆ సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ పాపది. 1997. నవంబర్ 26వ తారీఖు పొద్దున 11 గంటల తర్వాత అనుకోరాదండి. 11-12 మధ్యలో అమ్మా. సరే అమ్మా, ఏ ఊర్లో పుట్టింది పాప? అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? యాదాద్రి డిస్ట్రిక్ట్. సరే, గురువు గారితో నల్గొండ వస్తుందా? యాదాద్రి డిస్ట్రిక్ట్ అయిందా? పాప పేరు చెప్పండి ఒకసారి. ఉమాదేవి. ఉమాదేవి. సరే, గురువు గారితో మాట్లాడండి అమ్మా మీ సమస్య గురించి. అమ్మకే సంబంధాలు సరిగ్గా చూడట్లేదు. సరే, మాట్లాడండి గురువు గారితో. అమ్మా, మీ అమ్మాయి చిత్తా నక్షత్రం మొదటి పాదం కన్యారాశి మకర లగ్నం అయితే మరి మీ అమ్మాయి కొంచెం మాట తీరు కూడా కుట్టినట్టే ఉంటుందమ్మా. అలాగే మీ అమ్మాయి ఎవరికి అర్థం కాదు. అయితే మీ అమ్మాయి పేరు మీద ఏం చేయాలంటే ప్రతి మంగళవారం అంటే నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం పూజించాలని. చందనం అంటాం కదా, అది సింధూరం పూజిస్తే తొందరగా పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. అలాగే మీరు ఏం చేస్తారంటే తెలుగు క్యాలెండర్లో షష్ఠి అని తిది ఉంటుంది. ఆ షష్ఠి రోజున శివుడికి పంచదార కలిపిన ఆవు పాలతో మీ అమ్మాయికి పెళ్లి కావాలి అనుకుని అభిషేకం చేయించండి. అది కూడా మీ అమ్మాయికి లైన్ క్లియర్ అవుతుంది. తర్వాత మరి పెళ్ళి అనేది ఎప్పుడైతుంది అంటే అయిపోతుందమ్మా, ఈ జూలై నుంచి ఫిబ్రవరి అంటే వచ్చే ఉగ్రాది లోపల పూలు పళ్ళు పెట్టేసుకోవడం, పెళ్లి కూడా అయిపోతుంది. జూలై అంటే ఈ నెలాఖరు నుంచి పెళ్లి స్టార్ట్ అవుతుంది, పెళ్లి పొలం స్టార్ట్ అవుతుంది. ప్రయత్నం చేసుకోండి.